బాగానే ఉంది పర్వాలేదు బాగుంది అంటే మళ్ళీ ఆయనే వస్తారనుకుంటున్నారా మరి మీరు ఆయనే వస్తే మంచిది మీకు అనిపిస్తుంది ఆయనే జగనే వస్తారు మళ్ళీ జగనే వస్తారు అనిపిస్తుంది టీడీపీ టీడీపీ రావట్లేదు అంటే టీడీపీ వస్తారని టీడీపీ తక్కువ అనిపిస్తూ ఉందా జగన్ పరిపాలన ఎక్కువ అనిపిస్తూ ఉంది బాగానే ఉంది ఇల్లు కానీ ఇల్లడం కానీ బాగానే ఉంది ఇబ్బంది ఉండదు మేము తెలుగుదేశం అభిమానం జగన్ పరిపాలన బాగుంది మాకు అభిమానం తెలుగుదేశం జగన్ పరిపాలన ఉంది అన్ని పథకాలు బాగా ఇస్తున్నాడు బాగానే ఉంది కానీ నేను అభిమానం తెలుగుదేశం అన్ని బాగానే చేస్తున్నాడు జగన్ పరిపాలన జగన్ పరిపాలన చాలా అద్భుతంగా ఉంది అది వృద్ధాపించిన్లు కానీ విద్య వాలంటీర్ వ్యవస్థ కానీ విద్య వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం సిబ్బంది కానీ చాలా బాగుంది ఆల్మోస్ట్ 100% దాని గురించి అనవలసిన అవసరం కూడా లేదు దాని గురించి అనవలసిన అవసరం కూడా దాని అసలు ఎలక్షన్ అనే దాన్నే టార్గెట్ పెద్దగా ఏమి ఉండదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన చూసి ఓటేస్తున్నారు అభ్యర్థి అనేది పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ పరిపాలన చూసి ఓటేస్తున్నారు కాదు చంద్రబాబు నాయుడు యొక్క కుట్రతోరు పరిపాలన వల్ల అది లేట్ జరుగుతూ ఉంది అంతేగాని అతని మీద అస్మోదత అనేది ఏమీ లేదు బాగా వ్యవస్థ అంతా బాగానే ఉంది కాకపోతే ప్రతి ఇంట్లో కూడా కొంచెం లోటుపాట్లు జరుగుతుంటే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు సంక్షేమ పథకాలు అందరికి అందుతుంది గత టీడీపీ ప్రభుత్వం అన్నా కూడా గత టీడీపీ ప్రభుత్వంలో ఆ నాయకులు కాడికి పోవాలా జన్మభూమి కమిటీ తీర్మానం పొందాలని ఉన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏంటంటే డైరెక్ట్ అప్పుడు సచివాలయానికి పోవచ్చు చిన్న చిన్న చోట నాయకుల చుట్టూ కూడా తిరగాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోయింది